హరి ఓం గురుగారు, ఒక చిన్న సందేహం. అంతకుముందు మీరు చెప్పారు కదా, ఆత్మ అఖండము ఏకము అంటే నాలో ఒక ఆత్మ, నీలో ఒక ఆత్మ, కుక్కలో ఒక ఆత్మ, పందిలో ఒక ఆత్మ లేదు, అంతటా ఉండేది ఒకే ఆత్మస్వరూపం. సూర్యుడు ఒక్కడే అయ్యి అందరి ఇళ్లలోనూ ఒకేసారి ఎలా వెలుగునిస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఆత్మ ప్రకాశం ఒక్కటే అయి ఉండి అన్ని దేహాలను ప్రకాశింపజేస్తుందని చెప్పారు. కానీ ఇదే నిజమైతే ఒకడు పొట్టిగా, ఇంకొకడు పొడుగ్గా, ఒక జంతువు అత్యంత క్రూరంగా, మరొక జంతువు అత్యంత సాధు స్వభావం కలిగి ఎలా ఉంటున్నాయి, దీనికి కారణం ఏమిటి? ఇది మాత్రం మీరు చెప్పనేలేదు, దీనికి వివరంగా చెప్పండి సమాధానం. శిష్య, చాలా మంచి ప్రశ్న వేశావు. మీకు ఏదైనా ఒక పొలం ఉంటే ఆ పొలంలోకి వెళ్ళి నువ్వు నాలుగు విభిన్న రకాల చెట్లకు ఉండే పళ్ళు కోసుకోరా, తర్వాత నీకు సమాధానం నేను చెప్తాను. గురువుగారు, ఇద్దరు తెచ్చాను, నాలుగు పళ్ళు తీసుకోండి, నాకు అర్జెంటుగా సమాధానం చెప్పండి. ఆహా, మంచి పళ్ళు తెచ్చావు. ఈ మామిడి పండు తింటూ ఉంటే ఎంత మధురంగా తియ్యగా ఉంది, అద్భుతం. దీనికి నువ్వు ఎటువంటి నీళ్లు పోసావో, ఎటువంటి మట్టి వేసావో తెలియదు, కానీ చాలా బాగుంది. ఈ ఆపకాయ తింటుంటే మాత్రం చాలా చేదుగా ఉంది, మరి దీనికి ఎటువంటి నీళ్లు పోసావు? గురువుగారు, అన్నిటికీ ఒక్కటే నీళ్లు, ఒక్కటే మట్టి, ఒక్కటే గాలి, దేనికి ఎక్కువ లేదు తక్కువ లేదు, అన్నీ ఒకే పొలంలో చెట్లు, అన్నిటికీ సరి సమానమైన రిసోర్స్లే, మట్టి నీళ్లు అన్నిటికీ ఒకే పంచభూతాలు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ పంచభూతాలు ఒకటి ఎక్కువ తక్కువ ఏమీ లేదు, అన్నిటికీ ఒకటే ఇన్పుట్స్ ఇచ్చాం, కానీ ఇలా విభిన్నమైన పళ్ళు వచ్చాయి. అరే, వేప చెట్టుకి అవే నీళ్ళు, మామిడి చెట్టుకి అవే నీళ్ళు, రెండిటికీ అదే మట్టి, రెండిటికీ అదే గాలి, రెండిటికీ అదే సూర్యుడు. మరి వేప చెట్టు అత్యంత చేదు పళ్ళనిస్తే మామిడి చెట్టు చాలా తియ్యని పళ్ళని ఎలా ఇచ్చింది? దీనికి కారణం ఏంటి చెప్పు. కారణం ఏంటి? చెట్టును బట్టి ఉంటాయి. వేప చెట్టుకి చేదు పళ్ళు కాస్తాయి, మామిడి చెట్టుకి తీయని పళ్ళు కాస్తాయి. సరే, ఇప్పుడు ఆ చెట్లకు కారణం ఏంటి? చెట్టు వేప చెట్టు అలానే ఎందుకు ఉంది, మామిడి చెట్టు అలానే ఎందుకు ఉంది? ఏముంది, మామిడి చెట్టు విత్తనం నాటితే మామిడి చెట్టు వచ్చింది, వేప చెట్టు విత్తనం నాటితే వేప చెట్టు వచ్చింది, కానీ రెండిటికీ అవే పంచభూతాలు, ఇంకా తేడా ఏమి లేదు. నీకు ఇప్పుడు సమాధానం వచ్చేసింది, పంచభూతాలన్నింటికీ సమానమే, అన్నిటికీ అవే పంచభూతాలు, పంచభూతాలు లేకుండా చెట్లు లేవు, కాయలు లేవు. అదేవిధంగా సకల జీవరాశులకి ఆధారం అదే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం నీలో నాలో అందరిలో అదే ఉంది, కుంటివాడిలో, గుడ్డివాడిలో, నల్లటివాడిలో, తెల్లటివాడిలో, పందిలో, హంసలో, ఏనుగులో, అన్నిట్లో అదే ఆత్మస్వరూపం ఉంది, ఇందులో సందేహం అనేది లేనే లేదు. ఇందాక నువ్వు చెప్పినట్టు విషయం అంతా విత్తనంలోనే ఉంది, ఆ విత్తనం తేడాగా ఉండడం వల్ల ఆ విత్తనంలో నుంచి విభిన్న రకాల చెట్లు వచ్చి ఆ చెట్ల నుంచి విభిన్న రకాలైన పళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంక ఏదో ఈ విత్తనాల లాంటిది సంథింగ్ ఏదో తేడాగా ఉండాలి, అందుకే సాయి ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క జీవి విభిన్నంగా ఉంటూ ఉంది. ఒకడు కోపంగా, ఒకడు శాంతంగా, ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఇలా ఉండేదానికి కారణం ఆత్మస్వరూపానికి కాదు, దీనికి కారణం ఏదో ఒక విత్తనం. ఆ విత్తనాన్నే వేదాంతంలో వృత్తి అన్నారు. విత్తనంలో నుంచి చెట్టు వచ్చినట్టుగా ఈ వృత్తిలో నుంచి జన్మ పరంపరలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు విత్తనం అంటే ఏదో చిన్నదిలే అని దాన్ని తక్కువగా చూసేవు. విత్తనంలో ఒక విశ్వమే దాగుంది, ఒక విత్తనంలో ఒక చెట్టు వస్తుంది, ఆ చెట్టుకి 1000 విత్తనాలు వస్తాయి, మళ్ళీ ప్రతి విత్తనంలో నుంచి ఒక చెట్టు, అందులో నుంచి 1000 విత్తనాలు, అలా అనంతంగా ఒక
భూమండలం మొత్తాన్ని ఒకే విత్తనం నింపేయగలదు అంత శక్తి అంత విషయం ఉంది విత్తనంలో. అదేవిధంగా ఈ వృత్తిలో ఎంత విషయం ఉందంటే ఒక వృత్తిలో నుంచి అనేక జన్మ పరంపరలు వస్తాయి, మళ్ళీ ఆ జన్మ పరంపరలో చేసే కర్మల వల్ల అనేక వృత్తులు తయారవుతాయి, మళ్ళీ వృత్తుల్లో నుంచి అనేక జన్మలు, ఇలా పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ వృత్తులు అనేవి చాలా పవర్ఫుల్. ఆహా, విత్తనాలకి వృత్తులకి పోలిక ఎంత బాగా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అంటే ఈ తేడాలన్నింటికీ ఆధారమైన పంచభూతాలు, చెట్లలో వచ్చే ఫలాల తేడాలకి పంచభూతాలు కారణం కాదు, అన్నిటికీ పంచభూతాలు ఒక్కటే. కానీ విత్తనాలు తేడా అవడం వల్ల విభిన్న రకాలైన పళ్ళు వచ్చినట్టు ఇప్పుడు నాకు అర్థమైంది బాగా. ఆత్మస్వరూపం అన్నిటికీ ఒకటే అయినా ఈ వృత్తుల తేడా వల్ల, వృత్తుల తేడా వల్ల విభిన్నమైన జన్మలు, విభిన్నమైన గుణాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అయితే ఈ జన్మ పరంపరలు రాకుండా ఆపేయడం ఎలా? మోక్షం అంటే ఈ జన్మలు ఇంక రాకుండా ఆపేసి దుఃఖాలు లేకుండా చేసుకోవడం ఎలా గురువుగారు? ఏముంది, చాలా సులభం. పొలంలో మట్టిలో చెట్లు రాకుండా చేయాలంటే ఏం చేస్తావు? చెట్లు కొట్టేస్తే సరిపోతుందా? కాదుగా, లోపల ఉండే వేర్లు ఆ విత్తనాలని సమూలంగా నాశనం చేసేయాలి. అదేవిధంగా ఈ జన్మ పరంపరని ఆపేయాలంటే ఈ వృత్తులన్నింటినీ నిరోధించి నాశనం చేయాలి. దీన్నే చిత్తవృత్తి నిరోధం అన్నారు. యోగ చిత్తవృత్తి నిరోధక అంటే ఇదే. ఆహా, నాకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఈ చిత్తవృత్తులను నిరోధించడం ద్వారా ఈ జన్మనే కాదు రాబోయే అనేక జన్మల్ని పూర్తిగా నిరోధించి మోక్షాన్ని పొందవచ్చు. అంత ఆత్మస్వరూపం ఒకటే అయినప్పటికీ ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా ఉండేదానికి కారణం ఈ చిత్తవృత్తులే. అసలు ఈ జన్మలన్నిటికీ కారణం ఈ చిత్తవృత్తులే. ఇప్పుడు నాకు జ్ఞానం బోధపడింది. హరి ఓం తత్సత్.